హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజునైతే కనుక పాఠశాలలు మూసివేయబోతున్నారు. సో ఎందుకు ఈ సెలవు ప్రకటించారు, ఏంటి కారణం అనేది అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 19న పాఠశాలల బంద్కు పిలుపు. రాష్ట్రంలో కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని నిరసిస్తూ ఈ నెల 19వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్లు ఏబీవీపీ జాతీయ కార్యదర్శి హరికృష్ణ వెల్లడించారు. ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమ గోడపత్రికను అయితే ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాఠశాలల్లో బ్రాండ్ల పేరుతో తల్లిదండ్రులు మభ్యపెడుతూ వేలకు వేలు ఫీజులు వసూలు చేస్తున్నారని, విద్యాశాఖ అధికారులు ఇలా జరుగుతున్నా కూడా విద్యాశాఖ అధికారులు అయితే కనుక నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఇక పుస్తకాలని, స్టడీ మెటీరియల్స్, ఇతర వస్తువుల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి డిఎఫ్ఆర్సీ కమిటీ నిబంధనలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి మాట్లాడుతూ, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, పేద విద్యార్థులకు 25% ఉచిత సీట్లు ఇవ్వాలని, జీవో 117ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో డిఈఓ కార్యాలయాలు అలాగే ఎంఈఓ కార్యాలయాలు ముట్టడిస్తామని ఆయన అయితే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఏబీవీపీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రైవేట్ పాఠశాలల యొక్క దోపిడీని అయితే నిరసిస్తూ రేపు 19వ తారీఖు, అంటే జూలై 19వ తారీఖుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్కూళ్ళు అయితే కనుక బంద్ చేయబోతున్నారు.